పరిపాలన ఏం పర్వాలేదు, పేదవాళ్ళకి బాగానే ఉంది, పథకాలన్నీ బ్రహ్మాండంగా ఇస్తున్నారు, ఇబ్బంది ఏమిలే. వాలంటీర్లు కూడా ఏమో కరెక్ట్గానే పనిచేస్తున్నారు ఇప్పుడు, ఇబ్బంది ఇబ్బంది ఏమిలే. ఎలా ఉంటుంది అనుకునేది ఏమన్నది, మా జగన్ గారికే వేస్తారు వాస్తవం, అది టీడీపీకి ఏమి లేదు. అన్ని 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 బాగా అంతున్నాయి సార్, ఆల్మోస్ట్ అన్ని అంగడి లోన్లు కానీ ఇళ్ళ దగ్గర అన్ని కానీ అన్ని బాగా వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఖాతాలో అంత డబ్బులు జమ కానీ అన్నీ వస్తున్నాయి సార్. పెన్షన్లు కూడా కరెక్ట్గా వాలంటీర్లు అందరూ తెచ్చిస్తూ ఉన్నారు, అన్ని బాగా అంతా ఉన్నాయి సార్. బాగుంది సార్, బాగుంది. తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా? అవును సార్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తుంది సార్. వైసీపీ నుంచే మేమంతా వైసీపీకే. బాగుంటుంది సార్. వెంగడికి రాజా గారు కానీ కలమిళ్ళు రామప్రసాద్ రెడ్డి అని మాకు అందరూ అందుబాటులో ఉంటారు, అన్నీ చేస్తారు. బాగుంటుంది, పర్వాలేదు, బాగానే ఉంటారు. ఏడాదిన్నర అయింది కదా, ఎలా అనిపించింది? బాగానే ఉంది. చంద్రబాబు గారు పరిపాలన బాగుందా, జగన్ గారు పరిపాలన? ఒకటే తేడా. ఏంటి పథకాలన్నీ అందుతున్నాయా, సంక్షేమ పథకాలన్నీ అందరికీ? మేమైతే ఇంతవరకు పథకాలు తీసుకోలేదు, యాక్చువల్గా దాన్ని పట్టించుకోలేదు. మిగిలిన వాళ్ళకి లేడీస్కి అంత ఉంది, అమ్మఒడి పిల్లలకి అదే వేస్తున్నారు కదా డబ్బులు, దాని వరకు అయితే బాగుంది. బాగుంది. రేషన్ సరుకులు ఇంటికే తెస్తారట రేపు నుంచి? ఏంది రేషన్ సరుకులు? రేషన్ ఇంటికే వస్తుంది, పేపర్కి వేస్తారు. అది ఎంతవరకు నిజం అబ్బంది తెలియదు. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? పనిచేస్తారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా, కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు టీడీపీకి వైసీపీకి పోటీ? ఇంకా చేసి దాన్ని బట్టి ఉంటుంది ఇతని పరిస్థితి, సార్ పరిస్థితి. ఇంకా అమలు చేసి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రేపు సార్ పుట్టినరోజు కదా, వదలతాడు పథకాలు, కొంచెం వదలతాడు. ఇల్లు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ స్థలాలు ఇచ్చినారంట, మరి అది ఎంతవరకు అబద్ధమో కాదు నాకు కూడా తెలీదు. ఇచ్చారంటే ఇచ్చారు, ఇంకా కానీ చేస్తే బాగానే ఉంటుంది. పథకాలు వదిలితే జగనన్న మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేస్తాడు. అమ్మ 9 నవరత్నాలు ఇచ్చాడు, అన్నీ అమలు చేశాడు, హ్యాపీగా జరిగిపోతున్నాయి. అసలు వాలంటీర్లు ఆశా వర్కర్లు వీళ్ళంటే కరోనా అంత కష్టపడి చేసినటువంటి వాళ్ళు, వాళ్ళు మొత్తం డాక్టర్లు అయితే వీళ్ళంతా పోలీస్ వాళ్ళు, డాక్టర్స్, ఆశా వాలంటీర్లు, వాలంటీర్లు ఇప్పటికి కూడా డోర్ డెలివరీ రైస్ ఇంకా అది వస్తుంది వస్తుంది. ఈ విషయంలో మాత్రం లేదు. డిసెంబర్ 25 అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశాడు, కోర్టులకు వేసాడు ఇల్లు ఇది అయ్యి ఇద్దని. రేపు డిసెంబర్ 25 ఏదో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు అన్నీ ఇస్తానన్నాడు జగనన్న గారు. అటువంటి వద్దు. కాకపోతే ఏంటంటే ఇసుక మద్యంలోనే ఈ ఒక్కరవ లోటుపాట్లు ఉన్నాయి, అంతేగాని మద్యపానము ఇసుకలో వల్లే కానీ లోటుపాట్లు ఇంకేలాంటివి లేవు. గాంధీ కళలు నెరవేరాలంటే ఒక జగనన్న చేశాడు. మేము రాజా గారి అయాం, రాజుల అయాంలో చూసాం, దునబోతులతో బర్రెలతో ఈ గానిగలు అది పోయి ఇప్పుడు ఇంకా మంచిగానే చేస్తాడు జగనన్ననే చేస్తాం. మేమైతే తాగేవాళ్ళు తాగుతూ ఉండరు, పోయేవాళ్ళు పోతూ ఉండరు, మట్టిని ఆక్కోడు, మట్టి మట్టిలోనే పోతుల్లా. మన దేశం శాశ్వతం కాదు కదా, హ్యాపీగా తిరుపతి. మేమైతే మాత్రం అభిమానం నాకైతే లేదు కానీ, జగనన్న మీద అభిమానం లేదు కానీ, ప్రభుత్వం పాలసీలు ఏ అయితే నవరత్నాలు పెట్టాడో అవన్నీ అమలు చేశాడు కాబట్టి గ్యారెంటీగా మేము, మా సార్ ఎంపీ గారు దుర్గాప్రసాద్ చచ్చిపోయారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో మేము దానికే వైసీపీకి. మంచిది. 10,000 ఓనర్కి వస్తున్నాడు అండి, అది డ్రైవర్కి లాస్ అయ్యేది డ్రైవరే. బండి ఇప్పుడు దింపేదానికి లేదు, టికెట్లు ఎక్కించేదానికి లేదు, ఎక్కడైనా ఆపామన్నా ఇప్పుడు రన్నింగ్లు ఎవరు దిగరు కదా. పసిపిల్లలు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, రోడ్డు మీద ఎక్కడ ఆపినా కానీ వచ్చి నేరుగా ఫైన్ కొట్టి 3,000, 2,000, 5,000 ఆ విధంగా ఫైన్ కొడుతుంటే నష్టపోతుండేది 10,000 తీసుకున్న ఓనర్లు కాదు డ్రైవర్లు నష్టపోతున్నారు. డ్రైవర్కి ఏమి ఇచ్చారు? లైసెన్స్ పెట్టుకొని మేము తోలుతున్నాం మళ్ళీ. ఇక్కడ నష్టపోతుండేది ఒక డ్రైవరే, ఓనర్కి ఏమి 10,000 తీసుకుంటున్నారు, ఏమైనా ఫైన్లు కొడితే మీరే కట్టండి అంటున్నారు. మాకు ఈ బతుకు తప్ప ఇంకేది లేదు, ఇంకా బండి దిగితే బండి దొరకదు ఆ లెక్కలో. ఇంకా మిగిలిన పథకాలు, సంక్షేమ పథకాలు, పింఛన్లు కానీ
పింఛన్లు అయితే అమ్మఒడికి అమ్మఒడి అయితే వచ్చింది 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 15,000 వచ్చింది. ఓకే సార్, పరిపాలన బాగానే ఉంది కానీ ఈ ఫైన్లు కొట్టడం కొంచెం ఆపేస్తే, అంటే డ్రైవర్లే కట్టుకోవాల్సిన పరిస్థితి. వద్ద నుంచి తోలితే 100 రూపాయలు మిగిలేదు కష్టం ఇక్కడ. ఇంకా కొట్టే ఫైన్లు కూడా మేమే కట్టుకోవాలంటే అది కొంచెం గమనించుకోమనండి. పరిపాలన బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. అంటే ఇంతకుముందు చంద్రబాబు గారి పరిపాలన లేవు కదా, ఈయన పథకాలే లేవు. పథకాలు లేవు కానీ ఒక పక్క చూసుకుంటే అతను కూడా బెస్టే, ఇంకో పక్క చూసుకుంటే ఇతను అతను పెట్టని పథకాలు ఇతను పెట్టి నడిపిస్తున్నారు బాగానే ఉంది. అంటే అతను పెట్టని పథకాలు కూడా ఈ అమ్మ ఒడి అనేది మంచిది. వాలంటీర్లు అందరూ పర్వాలేదు, అందరూ బాగానే సహకరిస్తున్నారు. ఏమైనా ట్రబుల్ వచ్చినా కానీ వచ్చి కనుక్కొని ఆ రోజుకి ఏం చేయాలా, వీధి లైట్లు కానీ మొత్తం పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇది సార్, అంటే ఇప్పుడు నేను ఏంటంటే ఒక డ్రైవర్గా చెప్పాలంటే ఈ ఫైన్లు గురించి కొంచెం గమనించమన్నాను, ఇబ్బందిగా ఉంది. 10% ఏంటంటే అతను చేసింది 3 పొరపాట్లు చేస్తున్నారు సార్. ఒకటి ఈ అన్న క్యాంటీన్ ఎత్తేయడం, ఒకటి అది పేదవాళ్ళు మేము కూడా తింటున్నాం పోయి అది ఎత్తేసారు ఒకటి. రెండవది ఏంటంటే మాకంటే ముందు తాగుబోతులు ఎక్కువ వేస్తారు, మద్యం రేట్లు ఆ రేట్లు ఏదో ఇస్తున్నాం అని ఏదో తగ్గించాం, అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి అదిరిపోతుంది. కానీ ఏదో మానేస్తారు అనుకున్నారు కానీ ఇళ్లల్లో కూడా కొట్టి భారీ మెల్ల తాలిబోట్లు కూడా పెట్టి తాగుబోతులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా కొంచెం గమనించుకోమనండి. ఎఫెక్ట్ అవుద్ది కానీ ఈసారి మాత్రం ఈ పథకాలు ఇవి వీటి అమల్లో ఉండే తీసుకునే వాళ్ళు మాత్రం వేస్తారు కన్ఫర్మ్, అది తాగుబోతులు మాత్రం ఖచ్చితంగా వేరు. ఇది మాత్రం పక్కాగా చెప్పొచ్చు. మహిళలు మాత్రం కన్ఫర్మ్, అతని తరపే ఉన్నారు ఎవరు కూడా. జగన్ గారి తరపునే ఉన్నారు, అతని తరపే బాగానే ఉంది. పరిపాలన అందుతున్నాయి అందరికి, పరిపాలన బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఏడాదిన్నర పరిపాలన ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు గారి పరిపాలన బాగనిపించిందా, జగన్ గారి పరిపాలన? ఇప్పుడు ఈయన కొత్త ఆయన కదా, రూలింగ్ బాగానే ఉంది, బాగా జరుగుతున్నాయి పనులు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీరు కూడా ఉంది, వెంకటగిరి కూడా, ఎలా ఉంటుంది ఎఫెక్ట్? ఇక్కడ కూడా వైఎస్ఆర్ఏ రాబోతుంది ఈసారి కానీ. అది వైఎస్ఆర్ ఒకటే సౌకర్యం, చంద్రబాబు గారు ఏమైనా వస్తారు? వైఎస్ఆర్కే ఉంటుంది ఎక్కువ, వాళ్ళకి ఇంకా రాదు. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు, టయానికి ఏదైనా మనకు అవసరమైనా వాళ్ళు వచ్చి పనిచేస్తారు. ఎక్కడ కానీ ఏం లోపాలు లేవన్నా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కదా, ప్రతిదీ చేస్తున్నాడు కదా, ఇంకా లోపం ఏం చెప్తాం, చేయకుండా ఉంటే లోపం ఉందన్నా చెప్తాము. అన్నీ బాగానే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి ఎక్కడ పోయినా కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఫస్ట్ ఎత్తుకుంటున్నారు కదా, బాగా చూస్తున్నారు. పరిపాలన బాగానే ఉంది, ఇంకా ప్రజలు నిర్ణయాన్ని బట్టి ఉంటారు.